ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంచాయత్ రాజు ఆర్ఎంబి అధికారుల సమీక్ష తర్వాత అంగన్వాడీ బిల్డింగ్లు, గ్రామ పంచాయతీలు, తర్వాత దండాలకున్న రోడ్లు, బీదీ రోడ్లు అన్ని పాడైపోయాయని చెప్పి మొత్తం అధికారులంతా ప్రపోజల్ పెట్టి సుమారు 244 కోట్ల బ్రిడ్జిలు అన్ని కలిపి జీబీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అంగన్వాడీ టెంపరీ ఏదైతే కూలిపోతున్నాయో కొన్ని గ్రామాలు అంగన్వాడీ బిల్డింగ్ కూలిపోతున్నాయి, ఆ అంగన్వాడీ బిల్డింగ్లు మరమ్మతులు, కొత్త బిల్డింగ్లు, తర్వాత జీబీ కొత్త జీబీ కూడా కొన్ని జీబీ బిల్డింగ్ కూడా గ్రామాల్లో కూలిపోతున్నాయి. కొత్త బిల్డింగ్లకు కొన్ని ప్లేస్ల కొన్ని ప్రాంతాలలో బ్రిడ్జెస్ మొత్తం కూలిపోయి తాండాలలో రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అట్లాంటి అన్నీ కలిపి సుమారు 244.83 కోట్ల ప్రపోజల్స్ మరి సీతక్క, మరి ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారికి మరి దీన్ని ఈ ప్రపోజల్ ఎలాగైతే వెనుకబడ్డ ప్రాంతాన్ని కాపాడాలని మరి అన్ని ఇవన్నీ ప్రపోజల్స్ ఇచ్చి డబ్బులు కూడా 244 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మరి సీతక్క గారికి నేను సంతకం చేసి ఎమ్మెల్యే లెటర్ మీద అధికారులకు ఇచ్చిన ప్రపోజల్స్ మీద ఇది ఈ ఫైల్ సబ్మిట్ చేయబోతున్నాం. మరి తప్పకుండా సీతక్క గారు మినిస్టర్ గారు మమ్మల్ని ఖండించి చేస్తే మొత్తం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయని, అన్ని కొత్త అంగన్వాడీ బిల్డింగ్లు కొత్త వస్తాయి, జీబీ బిల్డింగ్లు వస్తాయి, కొత్త బిల్డింగ్స్ వస్తాయి, వెనుకబడ్డ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నిరంతరంగా ఇదే విధంగా మీ అందరితో పాటు నేను కూడా పనిచేసి మీరందరూ కూడా సహాయ సహకారం అందించి ఈ అభివృద్ధిని ఎల్లారెడ్డి మానవుల ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి పదం తీసుకోవడానికి ఎప్పటికీ శ్రమిస్తూ మీ అందరి సహకారంతో భగవంతుని ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మరి వచ్చే 45 సంవత్సరాల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మరి కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను.